రవాణా వ్యవస్థను కాపాడాలంటే సమాజంలోని ప్రజా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు మీకున్న సొంత వాహనాలు వదిలేసి నెలలో కనీసం 10 నుంచి 15 రోజులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక బస్టాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక హైటెక్ బస్టాండ్లో ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ యాతాకుల రాజన్న మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహాజన నేత మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రయాణం చేద్దాం, ఆర్టీసీని రక్షించుకుందామన్న నినాదంతో తాను హైదరాబాద్ నుండి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం జరుగుతుందన్నారు. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేయాలని దురాలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ, గతంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మె చేస్తూ, నేను ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాను కాబట్టే కార్మికులు తలొగ్గి ఉద్యోగాల్లో చేరారని, అయినా వారిని ప్రభుత్వంలో విలీనం చేసుకునే ప్రసక్తి లేకుండా కార్మిక సంఘాలు పెట్టకుండా ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. అదేవిధంగా ఈ సమాజంలో ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలంటే మీకున్న సొంత వాహనాలు వదిలేసి నెలలో కనీసం 10 నుంచి 15 రోజులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని తెలియజేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల రక్షణ లేకుండా పోయిందని, హత్యలు అత్యాచారాలు పాల్పడుతున్న వ్యక్తులను శిక్షించకుండా జాప్యం చేస్తున్న దానికి నిరసనగా 8 మార్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యుద్ధభేరి మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ మహాసభను లక్షలాది మందితో జరుపుతామని, అందుకు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో యుద్ధభేరి మహాసభ సన్నాహ సదస్సులు జరుపుటకు నేటి నుంచి భద్రాచలం నుంచి మొదలయ్యే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు గుద్దేటి ఎల్లయ్య మాదిగ, రాష్ట్ర నాయకులు ఎర్రవీరస్వామి మాదిగ, బోడ శ్రీరాములు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గార కనకయ్య మాదిగ, పుట్టల మల్లేష్ మాదిగ, వేల్పుల సుధాకర్ మాదిగ, ఆరెంపుల వెంకటాద్రి మాదిగ, సూర్యాపేట మండల అధ్యక్షులు చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ, నాయకులు మామిడి సైదులు మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు బత్తుల వెంకటరాములు మాదిగ, సాగర్ మాదిగ, ఉప్పుల నాగార్జున మాదిగ, మైకేల్ రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.